నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీల అధినేతలతో భేటీ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు, కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. మరోసారి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, నేటి విచారణకు హాజరు కాలేనంటూ రిప్లై. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా, ఏపీసీసీ చీఫ్ గా షర్మిలను ప్రకటించే ఛాన్స్. ఈ నెల 22న ఏపీ ఓటర్ల అంతిమ జాబితా, రెండు చోట్ల ఓటుంటే క్రిమినల్ చర్యలే అన్న ఈసీ. చంద్రగిరిలో టీడీపీ సానుభూతి పట్ల ఓట్లను తొలగిస్తున్నారు, 25,000 దొంగ ఓట్లు నమోదు చేశారన్న చంద్రబాబు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ ఠాక్రే, ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టులో సవాల్. యూపీలోని హనుమాన్ సేతు ఆలయంలో రాజ్నాథ్ పూజలు, గుడిని ఉడిచి శుభ్రపరచిన కేంద్ర మంత్రి. ఉత్తరాదిని వణికిస్తున్న పొగమంచు, ఢిల్లీ ముంబైలో పలు విమానాలు ఆలస్యం. హమాస్పై ఇజ్రాయెల్ దాడులు ఉధృతం, ఒక్కరోజులో 132 మంది మృతి. ఐస్లాండ్లో జనావాసాలపైకి లావా, 30 నుంచి బయటపడాలంటూ ప్రధాని పిలుపు.